డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం ముక్కమల గ్రామంలో డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు ప్రత్యేక గ్రామ సభ నిర్వహించారు. ఈ సభలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో వివిధ పనుల గుర్తింపు మరియు సమగ్ర అభివృద్ధి దిశగా గ్రామ పంచాయతీలను తీర్చిదిద్దాలని సూచించారు. ఈ సభకు గ్రామ సర్పంచ్ బండారు వెంకటలక్ష్మి అధ్యక్షత వహించారు. ఈ సభలో ముఖ్యంగా గ్రామీణ మౌలిక సదుపాయాలు, నీటి రక్షణ, 49 రకాల పనులు మరియు వ్యవసాయ అనుబంధ పనులు, 38 రకాల పనులు ఉన్నాయని తెలిపారు. మండలంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు, జెడ్పీటీసీ డ్వాక్రా సంఘాల వారు హాజరయ్యారు. మీకు చూస్తే ఈరోజు మీ ప్రాబ్లం అర్థమైంది, కానీ అంతకు ముందు మీరు చూడండి అంగన్వాడి దగ్గర ఒక చెరువులో ఉండేది, మనకు చెరువు చెరువులో ఉండేది, కానీ మీరు ఇప్పుడు చెరువులో అయిపోయిపోకుంటే మాకు బాగా అని చెప్పి మొత్తం ఏం చేసాం, బీసీ వాళ్ళని ఈ చెరువు చెరువుకి మొత్తం అంతా కూడా స్ట్రైట్ గా అది ఎంతైనా మొత్తం పెట్టేయాలని చెప్పేసి చెరువు పెట్టేస్తాం. లేదంటే దాన్ని ఆఫ్ చేసి మళ్ళీ మీకు పెట్టామనుకో, నిజంగా వస్తుందా పెట్టుంటే పోతుంది, ఈ పక్కన ప్రాబ్లం సాల్వ్ అవ్వదు, ఈ పక్కన ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. అంటే వాస్తవంగా మనం చేయాల్సిందే, ఎందుకంటే ఈ రోజు అన్ని చోట్ల ట్రైన్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకొస్తున్నాం, ఎంత గట్టిగా పరిస్థితుల్లో నేను చెప్పి అది చెప్పాను. ఇదివరకు మొత్తానికి ఉన్న మన గ్రామాల్లో మొత్తం ఎక్కడ జరగలేదు, ఎందుకంటే ఎంత చెప్తానంటే ఫస్ట్ ఇప్పుడు మీరు అలాగే పెట్టడం జరిగింది. ఫస్ట్ దర్శనం అంటే మనకి ఎలక్షన్ కూడా వచ్చింది, ఆ తర్వాత కాంట్రాక్టర్ ముందు రాలేదు, ఇప్పుడు కూడా జరిగాను. మన ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే మీరు ఏం చెప్పాలంటే నేను అడిగాను చేసేద్దాం అంటే అది చేసేద్దాం అంటే మరి పడలేదు. ఇప్పుడు మనకు ఆ పరిస్థితి లేదు, ఎందుకంటే రాలేదు మన ఇవ్వరు చెప్పినట్టు మనకి ఆల్రెడీ పెట్టడం జరిగింది డబ్బులు, ఆ వస్తే ఆ ముందు మన గ్యారంటీ తక్షణం చేయాలి. ఫస్ట్ ఊర్లు ఈసారి అందించినా ఫస్ట్ మొదలై పని మీదే, అది మాత్రం చూపెట్టుకోండి. ఈసారి ఫస్ట్ మొదలు ఫస్ట్ మొత్తం ఊర్లో ఇవ్వండి, ఫస్ట్ మొట్టమొదటిగా ఈసారి మనం చేసే పని ఈ ఫోటో వచ్చిన ఫస్ట్ చేసి అప్పుడు మనకి ఈ యొక్క శాంక్షన్ అనేది రావడం జరుగుతుంది, తర్వాత మన వర్క్స్ అనేది చేసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క అంటే మనకి ప్రతి మనిషికి మొదటి రోజు కల్పించాలనే ఉద్దేశంతో పెట్టింది అంటే మనం అయితే ఇందాక ప్రపంచ గారు నరేంద్ర గారు చెప్పారు, మరి ముఖాలు అయితే ఈ వెళ్ళి కోర్టు లక్ష్యం పెట్టి కోర్టు చేసాం అందించిన ముఖాము గ్రామం, మరి ముఖాము గ్రామంలో మరి ఇంత ముందు అయితే మేము సంస్థలు అందించి ప్రపంచ గారికి చెప్పడం కూడా జరుగుతుంది. అయితే డ్రైన్ కోసం చెప్పాం, చెప్తే మరి డ్రైన్ శాంక్షన్ అయ్యి శాంక్షన్ అయితే మొట్టమొదటి ఏంటంటే డ్రైన్ శాంక్షన్ అవ్వక ముందు మీకు లాభీరు సాగీరు పచ్చదం పరిశుభ్రత ఈ రెండు ఎక్కువగా కాసు పెట్టడం గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అయితే దాన్ని బేస్ చేసుకుని మన ముఖాము గ్రామంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాం, అయినా సరే గవర్నమెంట్ వస్తున్నాయి మాత్రమే చెప్పలే, అయితే ఎవరు పత్రాలు ఏదో పని చేస్తారో చూడు కొన్ని తప్పదు రోడ్డుకొని మరి పైప్ లైన్ ద్వారా నీళ్ళు వద్దామని చెప్పి మేము సొంతంగా వేసుకునే డ్రైన్ అండి. మేము డ్రైన్ ప్రభుత్వంలో ఇప్పుడు పంచాయతీ వేసుకుపోతే మేము ఏం చేసామంటే పంచాయతీ వేయట్లేదు మేమే వేసుకున్నాం, మరి మన రైతుంటే వర్షంకి ఇంత రోజు నిండిపోతుంది, దానివల్ల డెంగ్యూ మలేరియా ఇవన్నీ వస్తున్నాయి, పల్ల ప్రాంతంగా ఉండే బీసీ వాళ్ళు అయితే అని చెప్పండి మీరు సొంతంగా మరి డ్రైన్ అయితే మనం ప్రణాళికలు చూస్తాం చూసారు ఇలాగా మనకి ఈ యొక్క దాంట్లో కూడా పనులు జాబితా తయారు చేసేవారు మీరు కూడా పనులు తీసుకొచ్చి మన పలానా వర్క్ పెట్టండి మా దగ్గర ఉండాలని వర్క్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది. నెక్స్ట్ పని ప్రదేశం నుంచి 5 కిలోమీటర్ దూరంలో ఉన్నారు పని వెళ్తున్నారనుకో దాంట్లో మనకి రోజు కూలికి వచ్చే వేతనంలో 10% ఎక్స్ట్రా వస్తుంది అంటే ట్రాన్స్పోర్ట్ మాట, అంటే మీరు పని చేస్తున్న చోట నుంచి 5 కిలోమీటర్ దాకా వెళ్తే కనుక అదేవిధంగా పని ప్రదేశంలో ప్రధాన చికిత్స సాగునీరు నేరం సౌకర్యాలు మాత్రం కనిపిస్తుంది. నెక్స్ట్ ప్రకటించిన వేతన రేటు 300 రూపాయలు మన 50 రూపాయలు వచ్చే విధంగా పొందే హక్కు ఉంది. పని చేసిన తర్వాత వేతనం సకాలం ఇవ్వడం ఎంత పరిహారంలో వేతనం కూడా కూలీలు ఇవ్వడం జరుగుతుంది, కూలీలకు ఇవ్వడం జరుగుతుంది. పని ప్రదేశంలో కూలీలు గాయపడితే చికిత్స కూడా గవర్నమెంట్ భరిస్తుంది. అదేవిధంగా కూలీ చనిపోయిన అంగవైకల్యం అయినా మనం మన పనిలోకి వచ్చి 50,000 రూపాయలు ఎక్స్ట్రా ఇష్యూ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఉపాధి కూలీ యొక్క హక్కులు ఇదిగుండండి. నెక్స్ట్ ఇంకోటి ఉపాధి హామీలో మనం వ్యవసాయం
చేసిన పనులు కొత్తగా మనకు 38 ఇచ్చారని అనుకుంటున్నాను. కొత్తగా పేపర్ కాలువలు సదుపాయం నిర్మించుకుంటాం, పంట కాలువలు నిర్మించుకుంటాం, పొలం పట్ల మొక్కలు పెంపకం.